ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు, ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు, ఏది నీకు మంచితనం నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు, ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు, అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావు. కిందటి జన్మలో నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, వచ్చే జన్మలో కలుస్తామో లేదో కూడా తెలియదు. మనకంటూ ఉన్నది ఈ జన్మ మాత్రమే, తిట్టుకున్నా కొట్టుకున్నా స్నేహంగా ఉన్న ఈ జన్మలో మాత్రమే. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తుల్లోనో అంతస్తుల్లోనో ఉండదు, ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును ఎవరు దాచలేరు. నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కృషితోడైతే నీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. మనసుకు నచ్చే మంచి మాట ఇది, కల్ముషం లేకుండా బ్రతకడానికి ఇదొక మన తాతల నాటి యుగం కాదు, కల్తీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటి వారి పరిస్థితిని నడవడికను బట్టి మన నడుస్తూ ఉండాలి, లేదంటే పాతాళానికి తొక్కేస్తారు. ఇది నీకు, ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు, ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు, ఏది నీకు మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు, ఇది నీకు సంతోషాన్ని ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు, అప్పుడే నువ్వు గొప్పవాడివైతావు, ఈ లోకానికి ఈ ప్రపంచానికి ఒక ఆదర్శవంతునిగా నిలబడతావు.